హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాడ్స్ ఆఫీషియల్. రివ్యూ సార్గా నచ్చినట్టు లైక్ అయ్యింది. మీరు ఫుల్ సాంగ్ తగ్గుదామని కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో ఎన్ని వారు రెండు ఎన్ని వారు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ పాయింట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వెళ్ళిన వాడితో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది, మరి ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాండ్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. టెక్స్ట్లో క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫాండ్ క్లిక్ చేసి విత్డ్రాల్ ఫండ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాండ్ నేమ్ ఇలా సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్ లెయర్స్ క్యాప్ ఫాండ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఎవరి ఫొటోస్తో ఈ వీడియో వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇలా మొత్తం పిఎన్జీ లేయర్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. దానికోసం నేను అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ యూజ్ చేస్తాను. ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వస్తే నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. మీకు ఏ ఆల్బమ్లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫోటోని, అప్లోడింగ్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. ఇలా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మళ్ళీ సో మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కెమెరా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళి ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ సెట్ అయిపోతుంది. మీరు మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మూడు రన్స్ ముందుకు వెళ్ళి అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సింగిల్ సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా ఫోటో లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కళ్యాణ్ ఫిల్లోకి వెళ్ళి సింగిల్ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇలా సెట్ అయిపోతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫింగర్స్తోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెట్ అయిపోతుంది. సింగిల్ వేసుకోండి. ఇలా సో మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సో మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లేదండి, ఇలా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా సేమ్ నెక్స్ట్ టైం చేస్తారంటే, సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు నచ్చినట్టు ఇక్కడ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని మూడు టన్స్ ఫ్లాక్ వెళ్ళి మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇలా ఇలా ఉంది, ఇలా పెట్టేసుకోండి. సెట్ అయిపోతుంది. సేమ్ ఇలా అన్ని ఫోటో లైట్స్ అలానే పెట్టేసుకోండి. సేమ్ ఇలా వస్తుంది వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.